ఈ నేచర్ లో ఏది మన సొంతం కాదు మనం ఈ భూమి దట్టనించి మాత్రమే కొన్నాళ్ళు ఉండడానికి వచ్చాం ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం తర్వాత తరానికున్నది ఉన్నట్టుగా ఇచ్చేయాలి కానీ ఇలా చేయడం చాలా చాలా తప్పు అనంతపురం జిల్లా గుడిబండ మండలం ముత్కూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇటికేపల్లి గ్రామానికి ఆనుకున్న కొండలో ఎలాంటి అనుమతి లేకుండా గ్రానైట్ తవ్వడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇక్కడ గ్రానైట్ తవ్వడానికి వీల్లేదని చెప్తే మాకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ అనుమతి పత్రాలు చూపకుండా తవ్వడానికి ప్రయత్నించారు దీంతో గ్రామస్తుల విషయాన్ని స్థానిక తహసీల్దార్ మహబూబ్ పిరాకు వినతి పత్రం సమర్పించారు తహసీల్దార్ మహబూబ్ పీరా మాట్లాడుతూ అక్కడ గ్రానైట్ తవ్వడానికి మేము ఎవరికి అనుమతులు మంజూరు చేయలేదని స్పష్టం చేశారు दीन पैने वाला वे अप्लीकेशन मैं जरूर वे గ్రామస్తులు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ గ్రానైట్ తవ్వడానికి వీలు లేదని తహసీల్దార్ ముందు మొరపెట్టుకున్నారు ఆయన స్పందిస్తూ ఒకవేళ అక్కడ గ్రానైట్ తవ్వడానికి అనుమతి కోరితే అనుమతులు ఇవ్వబోమని తెలిపారు ఇదే విషయాన్ని పై అధికారులకు సమాచారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహబూబ్ పీరా ఆర్ఐ రాంభూపాల్ రెడ్డి 11వ వార్డు మెంబర్ కుమార్ 12వ వార్డు మెంబర్ నాగరాజు జగన్నాథ్ నరసింహమూర్తి నాగరాజు ఈశ్వర్ భాస్కర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ఈశ్వర్ మాది గుడిబండ మండలం ముక్కూరు పంచాయతీ ఇటికేపల్లి గ్రామం ఇటికేపల్లి గ్రామంలో తరతరాలుగా ఉన్న ఆస్తి మా ఇటికేపల్లి కొండండి మా గ్రామాన్ని కాపాడుతూ మనకు మన గ్రామంలో ఉన్న దాదాపు 2000 బర్రెలు గాని మన గ్రామంలో ఉన్న దాదాపు 200 ఇళ్ళ గాని జీవనోపాధిగా ఉంటూ ఎల్లప్పుడు మనకు కాపాడుతున్న మన కొండ ఈరోజు ఎవరో ప్రైవేట్ వ్యక్తి వచ్చి మన దగ్గర అనుమతులు ఉన్నాయని గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇటికేపల్లి కొండలో గ్రానైట్ ఏదో ఉన్నాయని తవ్వకనికి వచ్చారండి 2013లోనే ఒకసారి మనము యువకులంతా కలిసి అడ్డుకున్నాము ఇక్కడ అనుమతి లేనిదే మనము తవ్వకలు ఇచ్చేది లేదని తర్వాత మళ్ళీ 2017 ఇంకోసారి వచ్చారు గ్రామస్తులంతా కలిసి ఇంకోసారి అడ్డుకున్నారు అయినా ఇప్పుడు 2021లో మళ్ళీ ఈరోజు జూలై 1వ తారీఖున మళ్ళీ వచ్చారండి ఇక్కడ గ్రానైట్ తవ్వకలు జరిపి తీరుతామని కానీ గ్రామస్తులంతా కలిసి అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని తరిమి కొట్టడం జరిగింది కానీ ఆ ప్రైవేట్ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే గ్రామస్తులు కానీ రాజకీయ నాయకులు ఎవరైనా సరే లొంగ తీసుకుని ఖచ్చితంగా గ్రానైట్ తవ్వకలు జరిపి తీరుతామని అతను కంకణం పట్టుకొని ఇక్కడ తిరుగుతా ఉన్నాడు కానీ మనం కూడా చెప్తున్నామండి గ్రామస్తులు దాదాపు 1000 మంది ఉన్నాము 200 ఇళ్ళల 1000 మంది ఉన్నాము మన ప్రాణం పోయినా సరే మనకు ఆస్తిగా ఉన్నటువంటి మన కొండని ఎట్టి పరిస్థితులను తవ్వనిచ్చేది లేదని మనము గ్రామస్తుల తరపున నేను తెలియజేస్తున్నానండి ఎందుకంటే మనకు దాదాపు మన గ్రామంలో ఉన్న 2000 గొర్రెలకు ఈ వర్షాకాలంలో పశుగ్రాసం కోసము
ఆధారపడినటువంటి ఒకే ఒక మంది జీవనోపాధి మన కొండ. ఇప్పుడు మా అక్కడ కొండను అనుకునే దాదాపు 200 ఇళ్ళు ఉన్నాయి. కొండకు దిగువనే ఉన్నాయి. మామూలుగా రూల్స్ ప్రకారం అయితే ఏదైనా గ్రాంట్ తవ్వకాలు చేపాలంటే దాదాపు చుట్టుపక్కల 3 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి ఇళ్ళు ఉండకూడదు. కానీ కొండని ఆనుకునే దాదాపు 100 మీటర్ల లోపలే 200 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు గ్రాంట్ తవ్వ కోసం 10-20 సంవత్సరాల్లో అక్కడ కొండను తవ్వితే అక్కడ ఉన్నటువంటి మన 200 ఇళ్ళు ఏమైపోవాలండి? ఏమైపోవాలా? అక్కడ ఉన్నటువంటి చెట్లు కానీ అటువంటి పంట పొలాలు, దాని పంట పొలాలు నమ్ముకొని జీవనోపాధి సాగిస్తున్నారు. ఇంకా పంటలు పండక, నీళ్లు దొరకక, ఇంకా పెరిగే పిల్లలు కానీ పుట్టే పిల్లలు కానీ ఎవరైనా కానీ చాలా అంగవైకల్యానికి గురవుతారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితులను కొండను గ్రానైట్ తవ్వ కోసం మనం అనుమతి ఇచ్చేది లేదని గ్రామస్తుల తరఫున నేను తెలియజేస్తున్నాను. దీనికోసమే మనం ఈరోజు గుడిబండ మండలానికి వచ్చి మన తహసీల్దార్ సార్ గారికి వినతి పత్రం అందివ్వడం జరిగింది. దీని గురించి అదేవిధంగా ఇప్పుడు మన ఎస్ఐ సార్ కూడా వినతి పత్రం అందిస్తాము. ఈ వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి కూడా మనము పంపిస్తాము. ఇప్పుడు గ్రామస్తుల తరఫున తెలియజేస్తుంది ఏంటంటే ఒక్కటే, మనం ప్రాణం పోయినా సరే మనము కొండను మాత్రం తవ్వనిచ్చేది లేదు అని నేను తెలియజేస్తున్నాను.